హాయ్ అండి, వెల్కమ్ టు రాధాస్ నెల్లూరు రుచులు. ఇవాళ నేను మీకోసం మష్రూమ్ 65 తయారు చేసి చూపిస్తానండి. మష్రూమ్ 65 తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, నేను ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక కప్పు మైదా, ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారప్పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని తీసుకుని వాటర్లో మిక్స్ చేసుకోవాలి. తయారు చేసే విధానము, ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో మనం శుభ్రం చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పౌడర్లన్నీ వేసుకోవాలి. ఇది మైదా, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా పౌడర్, మిరియాల పొడి, ధనియాల పొడి, కారప్పొడి, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, ఫుడ్ కలర్, ఇవన్నీ వేశాక మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ కలుపుకొని బజ్జీ పిండి కన్నా కొద్దిగా టైట్గా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఈ మష్రూమ్ని బజ్జీల్లాగా వేసుకోవాలి. బాగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి హెల్దీ స్నాక్. మీరు కూడా ఒకసారి ట్రై చేయచ్చు. రెగ్యులర్గా బజ్జీలే కాకుండా ఇలాంటివి కూడా వేసుకుంటే బాగుంటుంది. మీడియం మంట మీద వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఒక సైడ్ బాగా వేగాయి, రెండో వైపు వేగనివ్వాలి. బాగా క్రిస్పీగా వేగాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా బజ్జీలాగా వేసుకోవాలి క్రిస్పీగా వచ్చేవారు. ఒక సైడ్ బాగా వేగాయి, రెండో సైడ్కి నెమ్మదిగా తిప్పుకోవాలి.
ఇవి కూడా బాగా వేగాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 65 పీసులు అన్నింటినీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. మష్రూమ్ 65 రెడీ అయిపోయిందండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.